విశాఖ జిల్లాలోని గాజువాకలో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపంలో అయోధ్య శ్రీ రామ జన్మభూమి నూతన రామాలయం నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని ఆలయాల పురోహితులు, వేద పండితులు, ఆలయ కమిటీ పెద్దలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, శ్రీరామ భక్తులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయనగరం విశాఖపట్నం జిల్లాల సంభాగ్ ప్రచారక్ పి జనార్దన్ పాల్గొని మాట్లాడారు. రామ మందిర నిర్మాణంలో ప్రతి పౌరులను భాగస్వాములను చేయాలని, ఏ విధంగా నిధి సమర్పణ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ నిధి మహా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి 30వ తేదీ వరకు రామ భక్తులు ప్రతి ఇంటికి వస్తారు. భక్తులు తమకు తోచినంత సమర్పించుకోవచ్చని, రసీదు కరపత్రమిస్తారని, 2023కి భవ్యమైన రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ గొర్లె సత్యనారాయణ, గోలి శంకర్రావు, శిరసపల్లి నోకరాజు, డాక్టర్ శేషుప్రసాద్, గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, బాటా శ్రీను, బొండా శ్రీదేవి, యల్లాజీ, రవికుమార్ శర్మ, కళాకారుల సంఘం సెక్రటరీ జాన్షీ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముడి మందిరాన్ని ఆయన జన్మభూమి అయినటువంటి అయోధ్యలో భవ్యంగా నిర్మాణం చేయబోతున్నారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర అనేటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి నుంచి మొదలుపెట్టి ఈ నెల ఆఖరి వరకు గ్రామ గ్రామాన ఇంటింటికి రామ భక్తులు, రామ సేవకులుగా ప్రతి ఇంటికి వెళ్ళి కనీసం 10 రూపాయలు, ఆ పైన 10, 100, 1000 కూపన్ పుస్తకాలు వస్తాయి. అంతకంటే ఎక్కువ ఇచ్చే వాళ్ళు రసీదు పుస్తకాల్లో వాళ్ళకి రసీదులు ఇవ్వడం జరుగుతుంది. అలా సుమారు 2000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి రామ మందిరాన్ని అయోధ్యలో నిర్మాణం చేస్తున్నారు. దానికి యావత్ హిందూ సమాజం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా అందరూ ఏకమై వేలాది సంవత్సరాల పోరాట ఫలితంగా హిందువులకి లభించినటువంటి ఈ యొక్క న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు, దాన్ని అందరూ శిరసావహించి యావత్ హిందూ సమాజం కలిసి శ్రీరాముడి మందిరాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. రాముడి మందిరాన్ని నిర్మాణం చేయడం అంటే ప్రపంచంలో భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మహోన్నతమైన కార్యక్రమం ఇది. 500 సంవత్సరాల పోరాట ఫలితంగా లక్షలాది మంది రామకార్యం కోసం ప్రాణాలు అర్పించారు. అటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేసుకుందాం. జై శ్రీరామ్. ప్రజలెవరికి ఆకలి బాధ ఉండేది కాదట, చక్కని పరిపాలన సాగేదని చెప్పి మనం చరిత్రలో వింటూ ఉంటాం. అలాంటి రామరాజ్యం ఈరోజు సాకారం కావడం కోసం మళ్ళీ రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి ఈ సంకల్పాన్ని అందరూ కూడా విజయాన్ని చేకూరుస్తారని చెప్పి, అదేవిధంగా రాముడు మహానుభావుడు, ఎందుకంటే ఒక భార్య భర్త ఎలా ఉండాలో ఒక నిదర్శన రాముడు, ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలో నిదర్శన రాముడు, ఒక తండ్రి కొడుకు ఎలా ఉండాలో నిదర్శన రాముడు, ఒక మిత్రుడు ఏ విధంగా ఉండాలో నిదర్శన రాముడు, ఒక మహా చక్రవర్తి ఏ విధంగా ఉండాలో నిదర్శన రాముడు, ఒక గురు శిష్యుల బంధం ఏ విధంగా ఉండాలో, లేదంటే ఒక రామభక్తి మీకు హనుమంతుడు ఉన్న హనుమంతుడికి రాముడికి ఉండే బంధం మీరు చూసే ఉంటారు. ఇలాంటి ప్రతి అంశంలోని కూడా రాముడు మనకి ఆదర్శప్రాయుడు, ఆదర్శమూర్తి. కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని, ఆయన యొక్క నిర్మాణ గుడిని మనం నిర్మించుకొని ఆయన్ని కొలుచుకోవడం ద్వారా మళ్ళీ రామరాజ్యాన్ని సాకారం చేసుకోగలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ భవ్యమైన రామ మందిర నిర్మాణానికి అందరూ కూడా మహాజ్యుల నిధి సమర్పణలో చేతులు కలుపుతారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు గాజువాకలో గల కళ్యాణ మండపంలో పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు శ్రీ జనార్దన్ జీ గారు ఆర్ఎస్ఎస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి మా విశాఖ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి, ఏదైతే అయోధ్యలో భవ్యమైన నూతన రామ మందిరాన్ని నిర్మిస్తున్నారో ఆ యొక్క నూతన రామ మందిరానికి నిధి సమర్పించుకునే అవకాశాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి భక్తునికి కూడా కల్పిస్తూ ఈ నెల 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికి మా రామభక్తులు వస్తారు. ఎవరైతే ఆ శ్రీరామచంద్రమూర్తికి నిధి సమర్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తోచినంత 10 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినట్లయితే అది
అయోధ్యకి की చేరుతుంది మరి ఈ యొక్క మహా ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల వాళ్ళు పురోహితులు స్వచ్ఛంద సంస్థలు క్రీడా సంఘాలు కళాకారుల సంఘాలు అందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।